ఏపీలో గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం ప్రైవేటు మద్యం షాపులకు టెండర్లు పిలిచింది. అయితే ఏపీలో మద్యం షాపులకు మందకోడిగా దాఖలవుతున్నాయి టెండర్లు. 6 రోజుల వ్యవధిలో 3,396 షాపులకు గాను కేవలం 8,274 టెండర్లే దాఖలు అయ్యాయి. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయంటోంది ఏపీ ఎక్సైజ్ శాఖ. భారీ ఎత్తున సిండికేట్ల ఏర్పడటంతో ప్రభుత్వం అంచనాల కంటే తక్కువగా మద్యం టెండర్లు వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మరో 3 రోజుల్లో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది. ఇప్పటి వరకు అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855 టెండర్లు దాఖలు కాగా అత్యల్పంగా మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లే దాఖలు చేశారు. ఇక తిరుపతి నెల్లూరు జిల్లాలో మద్యం టెండర్లలో సీన్ రివర్స్ చేస్తున్నారు బిల్డర్లు. తిరుపతి జిల్లాలో 227 షాపులకు గాను కేవలం 165 టెండర్లు మాత్రమే దాఖలు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో 182 షాపులకు 179 టెండర్లు మాత్రమే దాఖలు చేశారు. తిరుపతి నెల్లూరు జిల్లాలో కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకు అసలు ముందుకే రావడం లేదు. ఎన్టీఆర్ విజయనగరం జిల్లాలో ఒక్కో మద్యం షాపునకు యావరేజీన 5-6 టెండర్లు, ఏలూరు జిల్లాలో 4-5 టెండర్లు దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 15-20 వేల టెండర్లు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేయగా ఇప్పటి వరకు 9,000 కూడా దాటని పరిస్థితి ఉంది. టెండర్లకు మరో 3 రోజులు గడువు ఉండటంతో టెండర్లు ఎన్ని వస్తాయనేది ఉత్కంఠగా మారింది. కాగా ఈ నెల 11వ తేదీన ఉదయం 8 గంటలకు లాటరీ ద్వారా మద్యం షాపులకు కేటాయించనున్నారు అధికారులు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే లాటరీ తీయనున్నారు.